శ్రీగుల్ గణేష్ మేధాదక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరయ నమః. చాలామందికి కూడా నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలు సులభంగా ఏమైనా లభిస్తాయా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తూ ఉండటం అనేది సహజంగా జరిగేటువంటి చర్య. అటువంటి సమస్యలన్నిటికీ కూడా సమాధానంగా మనకు ఉపకరించేటువంటి పరమాద్భుతమైనటువంటి స్తోత్రమే విష్ణు సహస్రనామ స్తోత్రం. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అంపసయ్య మీద ఉన్నటువంటి భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణ పరమాత్మ చూస్తూ ఉండగా, వారి యొక్క ఆమోదము తెలుపుతూ ఉండగా, ఈ యొక్క ధర్మరాజాది ప్రభుత్వులందరికీ కూడా సాక్షాత్తు వైశంపాయనటువంటి వ్యాస మహర్షి చేసినటువంటి ప్రోగుగా ఉన్నటువంటి నామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక చోట గుచ్చి చేర్చి పేర్చి ఈ లోకమునకు వెల్లడి చేశారు అంతటి మహానుభావుడు భీష్మాచార్యుల వారు. ఆ భీష్మాచార్యుల వారు అందించినటువంటి ఈ విష్ణు సహస్రనామ స్తోత్ర వైశిష్ట్యమును గురించి మన ప్రాచీనమైనటువంటి శృతుల్లో కానీ, లేకపోతే గనక ఈ యొక్క ప్రాయశ్చిత్త కాండకు సంబంధించినటువంటి గ్రంథముల్లో కానీ పరమాద్భుతంగా వివరిస్తారు. ఎవరికి ఎటువంటి శాపదోషములు ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి కర్మదోషములు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా నశింపజేసుకునడానికి ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం చాలా అద్భుతంగా ఉపకరించేటువంటి స్తోత్రం. ఎంతటి కష్టాన్నైనా సరే తీసివేసుకోవడానికి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఇచ్చినటువంటి స్తోత్రం లేదు. ఏ ప్రకారంగా అయితే ధర్మరాజాదులకి సామ్రాజ్యం కావలసి వచ్చినా, లేక వారు వనవాసాదులు చేస్తున్నప్పుడు అటువంటి కష్టములు సహించవలసి వచ్చినా కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం అండగా వెన్నుదండగా నిలబడిందో, అదే ప్రకారంగా మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఉత్థాన పతనాది సమస్త క్రియలందు కూడా మనకి అండదండగా నిలబడేటువంటి పరమాద్భుతమైనటువంటి స్తోత్రమే ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం. అటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రం నిత్యము అన్ని నామములతో కూడి పారాయణ చేయలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క శ్రేయస్సు కోసం గాను ఇందులో ఉండేటువంటి కొన్ని నామముల యొక్క వైశిష్ట్యమును మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. వాటిని కూడా ఒక్క మారు తెలుసుకునేందుకు గాను ప్రయత్నం చేద్దాం. ఆర్త నిషన్న శిథిలాశ్చీత ఘోరేషు వ్యాధిషు వర్తమానా సంకీర్త నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాశుకినో భవంతి అని చెప్పుకున్నట్లుగా నారాయణ ఒక్క మారు నోరార మనస్ఫూర్తిగా పలికినంత మాత్రం చేతనే సమస్తమైనటువంటి దుఃఖములు కూడా క్షయం పొందుతాయని, ఎటువంటి ఆపదలు కూడా చరిచేరవని చెప్పని మనకి పెద్దలు చెప్తూ ఉండగా, అటువంటి మహానుభావుడికి సంబంధించినటువంటి 1000 నామముల యొక్క స్తోత్రపాఠమైనటువంటి ఈ విష్ణు సహస్రనామ స్తోత్రములకు ఉండేటువంటి వైశిష్ట్యం ఎంతటి మహత్వపూర్ణమైనదో మనం తెలుసుకొనవచ్చు. అంతటి మహోత్కృష్టమైనటువంటి ఆ స్తోత్రంలో ఉన్నటువంటి మనులలాగా వజ్రాల్లాగా భాసిస్తూ ప్రకాశిస్తూ మనకున్నటువంటి జీవితంలో ఉండేటువంటి కష్టములైనటువంటి అంధకారాన్ని బాపుకొనడానికి గాను ఉపకరించేటువంటి ఆ స్తోత్రరాజంలో ఉన్నటువంటి కొన్ని విశేషమైనటువంటి నామాల గురించి తెలుసుకుందాం. అందులో ఒక నామాన్ని ముందుగా వివరించుకుందాం. ఆ నామమే ఓం ప్రభవే నమః. ఓం ప్రభవే నమః. ఓం ప్రభవే నమః. ఈ ప్రభవే నమః అనబడేటువంటి నామం విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి 35వ నామం. ఈ 35వ నామం 6 అక్షర సమాహారముగా ఉంటుంది. ప్రభవే నమః అనబడేటువంటి ఈ నామం మనం మనసులో ఏవైతే కోరికలు కోరుకుంటున్నామో ధర్మబద్ధమైనటువంటి కోరికలు అవన్నీ కూడా నెరవేర్చుకోవడానికి గాను చాలా చక్కగా ఉపకారిగా ఉంటుంది. ఉదయం పూట నిద్రలేచి శుచి అయి పరమాత్మ యొక్క సన్నిధానంలో కూర్చొని రోజు కూడా వదిలిపెట్టకుండా ఓం ప్రభవే నమః అనబడేటువంటి నామాన్ని 108 సార్లుగా జపం చేస్తూ మనకి కుదిరి వీడుగా ఉన్నట్లయితే గనక మన నిత్య దైనందిన చర్యలో మనం చేసుకునేటువంటి పనులన్నీ చేసుకుంటూనే మనసులో ఓం ప్రభవే నమః ఓం ప్రభవే నమః అంటూ జపం చేస్తూ వెళ్ళినట్లయితే గనక మన మనస్సులో ఉండేటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలను నెరవేర్చుకోవడానికి కావాల్సినటువంటి మార్గాలన్నీ కూడా చక్కగా మన సమీపానికి వచ్చి శ్రీమన్నారాయణ యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణా కటాక్షావలోకముల కారణం చేత వాటన్నింటినీ కూడా చక్కగా మనం సరిచేసుకోవడానికి గాను అవకాశాలు పరిపూర్ణంగా లభిస్తాయి. బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడు వంటి పరమాద్భుతమైనటువంటి మనోత్కృష్టమైనటువంటి స్థానముల్లో ఉన్నటువంటి దేవతా చక్రవర్తులకు కూడా చక్రవర్తి అలరారుతూ వారి యొక్క స్థానములన్నింటినీ కూడా రక్షిస్తున్నటువంటి ఓ పరమాత్మ నాకు సహకరించు అని చెప్పని ఈ నామానికి అర్థం గనక బ్రహ్మాది దేవతలకు సహాయం చేసేటువంటి ఆ శ్రీమన్నారాయణ చక్రవర్తి మన ఎందు కూడా కారుణ్యం చూపెట్టి మనం కోరుకునేటువంటి ధర్మార్థ కామ్యమోక్షములకు సంబంధించినటువంటి కోరికల్లో ఏవైతే ఆటంకములుగా నిలబడుతున్నాయో, నిత్య దైనందిన జీవితంలో వేటినైతే మనం పరమోత్కృష్టంగా సాధించడానికి కానీ ఆహర్నిశలు ప్రయత్నం చేస్తున్నాము, వాటన్నింటినీ కూడా సరి చేసుకునడానికి కావాల్సినటువంటి మార్గములను మనకు చూపెట్టి సదా రక్షగా ఉండి మన మనస్సులో ఉండేటువంటి కోరికలు తీరుస్తారటంలో ఎంతమాత్రం సందేహం లేదు. అంతటి పరమోత్కృష్టమైనటువంటి మహామంత్రమే ఓం ప్రభవే నమః అనబడేటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉన్న 35వ నామం మన మనస్సులో ఉండేటువంటి కోరికలు తీర్చేటువంటి నామం.